చిట్యాల గ్రామ ఎంపీటీసీగా మిట్టపల్లి సులోచనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ గ్రామ సర్పంచ్ పిలుపునిచ్చారు. చిట్యాల గ్రామ సర్పంచ్ గారు మాట్లాడుతూ, టీఆర్ఎస్ బలపరిచిన మిట్టపల్లి సులోచన చిట్యాల ఎంపీటీసీ అభ్యర్థిని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి పదంలో ముందు ఉంటూ ప్రభుత్వం నుండి వచ్చే అభివృద్ధి పనులు 3 గ్రామాలకు సమానంగా చేసి అభివృద్ధిలో ముందు ఉంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల ఉప సర్పంచ్ లత, పిఎస్సిఎస్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రాజు, వార్డు సభ్యులు ఏలస్వామి మరియు పంజల రాజు, సిద్ధులు మల్లేశం, యాదవరెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటేయండి, మన ప్రభుత్వం సహకారం చేద్దాము, మన కళను సహకారం చేసుకుందాము. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ రాబోయే 3 రోజులు తప్పకుండా కారు గుర్తు కోసం ప్రయత్నం చేద్దాము. 3 రోజులు మనం నిద్రాహారాలు మాని మన ప్రజల మన గ్రామాభివృద్ధిని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేద్దాము. మెజారిటీ కాదు, అత్యధిక మెజారిటీ మనకు అవసరము. నువ్వు 3 గ్రామాలు ప్రజలు అడిగిన ప్రతి ఒక్క విషయం నా జ్ఞాపకం ఉంది. వాళ్ళు అడిగిన ప్రతి దాన్ని చేస్తానని చెప్పిన మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మనకు ఈ 3 రోజులు మన ఊరు 3 ఊళ్ళకు ఎంతో ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఈ 3 రోజులు మన 3 గ్రామాలని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి ఒక మంచి బంగారం లాంటి సువర్ణ అవకాశం. మనకు తెలుసు, గత అభివృద్ధి నిరోధక కాంగ్రెస్ పాలకులు మన గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేసింది నేను చెప్పవలసిన అవసరం లేదు. మన అందరం మన కళ్ళతో చూస్తున్నాము. మనకున్న కనీస సౌకర్యాలు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాము. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ 14వ తారీఖు నాడు జరిగే ఎన్నికలు మన గ్రామాలని ఒక మంచి ఆదర్శ గ్రామాలుగా, మన జిల్లాలోనే కాకుండా మన మొత్తం తెలంగాణలో ఒక మంచి గ్రామాలుగా, అభివృద్ధి చెందిన గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరుతున్నాను. ఈ అభివృద్ధి చెందిన గ్రామాలుగా, ఆదర్శ గ్రామాలుగా కావాలంటే మనం తప్పకుండా మన కారు గుర్తు అభ్యర్థి మిట్టపల్లి సులోచన శ్రీనివాస్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో, మరొకసారి చెప్తున్నాను, అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడం మనకు ఎంతో అవసరం. గత 20 సంవత్సరాల్లో ఈ అభివృద్ధి నిరోధక కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు వారికి అభివృద్ధి అవ్వబడట్లేదు. మన కేసీఆర్ గారు చేసిన 24 మన కేసీఆర్ గారు ఇచ్చిన ఇంటింటికి నీళ్లు అవ్వబడట్లేదు. మన కేసీఆర్ గారు ఇచ్చిన వివిధ పింఛన్లు అవ్వబడట్లేదు. మన కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బీమా అవ్వబడట్లేదు. మన కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు పథకం అవ్వబట్లేదు. మన కేసీఆర్ గారు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ నిండా అవ్వబడట్లేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే 2 గంటలు కాదు, నేను 2 రోజులు మాట్లాడతా. వాళ్ళకి అవ్వబడేది కోర్టు ఏమనంటే హైకోర్టు, సుప్రీంకోర్టు పనికి అడ్డం తగలడం. కనుక ఇటువంటి అభివృద్ధి నిరోధక కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో, అసలు మన గ్రామాల్లో అభివృద్ధి చేయకుండా వాళ్ళు తిరిగే హక్కే లేదు. వాళ్ళు అడుగుతున్నారు ఏమి అభివృద్ధి చేద్దిరే అని. వాళ్ళు పరిపాలించింది వాళ్ళు, చేసింది వాళ్ళు. వాళ్ళు అడిగే హక్కు లేదు, ఓటు అడిగే హక్కు అసలుకే లేదు. గత ఎన్నికలలో చూశాము, ఎన్నో ప్రగల్భాలు పరికారు. అది చేస్తాం ఇది చేస్తాను ఎవ్వరూ నమ్మలేదు. మన కేసీఆర్ గారిని నమ్మిందు, అత్యధిక మెజారిటీతో గెలిపించింది. కనుక గ్రామ ప్రజలారా, ఇప్పుడు నేను ఈ 3 రోజుల నుంచి మన 3 గ్రామాలు తిరుగుతున్నాను. నాకు నిజంగా చాలా బాధ వేసింది. ఎటువంటి సౌకర్యాలు, ఒక పెద్ద మనుషులు కానీ, అమ్మలు కానీ, అక్కలు కానీ నా దగ్గరకు వస్తున్నారు, చెప్తున్నారు సారు ఇట్లా ఏంది ఇవన్నీ చేయాలి. అమ్మా మీ అందరికీ ప్రజలారా చెప్తున్నా, మదర్స్ డే అని మనం అందరం జరుపుకుంటున్నాము. మన భారతదేశంలో అయితే మదర్స్ డే ఎప్పుడు మదర్ మనతోనే ఉంటుంది కాబట్టి, అయినా సరే అమ్మ అమ్మే శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నా. అమ్మలారా మీరు తలుచుకుంటే మీరు శక్తి స్వరూపులు. మీరందరూ తప్పకుండా మన కేసీఆర్ గారి కారు గుర్తుకు, మన గ్రామ ప్రజలను గెలిపించి, మన పార్టీని గెలిపించి, అత్యధిక మెజార్టీతో గెలిపించి